కడప జిల్లా పోరుమామిల్ల మండలం సిద్ధవరం పంచాయతీలోని చిన్నాయిపల్లి గ్రామంలో వాలంటీర్లు లేక అధికారులు స్పందించక ప్రభుత్వ పథకాలు అందక అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని గ్రామవాసులు కోటేశ్వరరావు వెంకట లక్ష్మమ్మ సుబ్బలక్ష్మమ్మ రమణమ్మ లక్ష్మి లక్ష్మమ్మలు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ గ్రామానికి వాలంటీర్లను ఏర్పాటు చేయలేదని అందువల్ల ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా పింఛన్లు తదితర పథకాలు తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆరోపిస్తున్నారు అదే విధంగా గ్రామంలో వాలంటీర్ లేకపోవడంతో వారికి ఎటువంటి సమాచారం తెలియడం లేదని వారు ఆరోపించారు తమ సమస్యలపై మండల అభివృద్ధి అధికారి నూజహాన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యను పరిష్కరించ సుందరం పంచాయతీ చిన్నపిల్ల విలేజ్ నుంచి మాట్లాడుతున్నాము మాకు వాలంటీర్ వ్యవస్థ అనేది మాకు అసలు ఎవరు వాలంటీర్ అనేది మాకు తెలియడం లేదు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే రైతు భరోసా కావచ్చు అదేవిధంగా వికలాంగులకు సంబంధించి పింఛన్ కావచ్చు ప్రతిదీ కూడా మాకు కరెక్ట్ టయానికి అందించడం లేదు కాబట్టి దీనిపైన గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులని మేము తెలియజేస్తా ఉన్నాము కాబట్టి నిన్న కూడా మేము ఈ రైతు భరోసా గురించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అవి ఇచ్చినా కూడా మాకు మీరు ఇవ్వలేదు అని చెప్పి అక్కడ పోయినటువంటి అధికారులు కూడా మాకు చెప్పారు కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా పింఛన్లకు సంబంధించి మాకు అసలు వాలంటరీ ఒక బియ్యం రేషన్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క పింఛన్ గురించి కానీ రైతు భరోసా గురించి కానీ మాకు ఏమి అసలు ఎటువంటిది కూడా మాకు ఎవరు మాకు తెలియజేయడం లేదు అదేవిధంగా ఆ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మేము అధికారులతో మాట్లాడితే మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏదైనా కానీ విషయం తెలుసుకోండి అని చెప్పి పలుసార్లు ఈ విధంగా జరుగుతూ ఉంది అదేవిధంగా దీనిపైన మాకు ఎవరు ఎక్కడ అని చెప్పి మేము పూర్వేళ్ళ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీ మేడం కూడా దగ్గర కూడా మేము వెళ్ళాము కాబట్టి ఆమె కూడా మేము చూస్తాము అని చెప్పిందే కానీ దీనిపైన ఎటువంటి చర్య అనేది లేదు కాబట్టి వాలంటీర్ మాకు అసలు తెలియదు మాకు వాలంటీర్ అనేమా మాకు ఎవరు అంటే పింఛన్లకు కూడా ఎవరెవరు రకరకాలుగా వస్తున్నారు ఒక ఆయన ఆయన ఎఫ్ఆర్ఆ ఎఫ్ఆర్ఆ ఆయన సార్ ఒక ఆయన వస్తున్నాడు తర్వాత ఇంకొక ఆయన వస్తున్నాడు కానీ పర్మనెంట్గా మాకైతే వాలంటీర్ అనేవారు వ్యవస్థ మాకైతే లేదు ఈ విధంగా జరుగుతామండి.